నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చెలక కార్యక్రమానికి స్వాగతం. చేను చెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేను చెలక కార్యక్రమంలో వృక్ష ఆయుర్వేదంలో నిష్ణాతులైన స్వామీజీ మదన్ మోహన్ ద్వారా చెట్ల వృక్షాల ఎదుగుదల, ఫలదీకరణ, చీడపీడల నివారణ గురించి తెలుసుకుందాం. మనకు ప్రాచీన గ్రంథాలు, వాటి విశిష్టత, వాటిలో ఉన్న అర్థాల గురించి అవగాహనలేమి, వాటి పరిశోధనపై తగ్గిన ఆసక్తి, యాంత్రిక జీవితం, ఉరుకులు పరుగుల ఉద్యోగాలు, ఇలా అనేక రకాల కార్యక్రమాలతో మన పూర్వీకులు మనకు అందించిన గ్రంథాల గురించి పూర్తిగా మర్చిపోయాం. ఇటువంటి గ్రంథాలలో ముఖ్యమైనది వృక్ష ఆయుర్వేదం. ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో సాలిహోత్రుడు, క్రీస్తు శకం 1000లో సురపాలుడు తాళప్రత్తాలపై రాసి ఉంచడం విశేషం. అయితే ఆ గ్రంథాలపై పూర్తి అవగాహన, పరిశీలన చేసిన వాళ్లలో ప్రముఖుడిగా మనం మదన్ మోహన్ స్వామీజీని చెప్పుకోవచ్చు. చెట్ల వృక్షాల మొక్కల ఎదుగుదలకు, చీడపీడల నుంచి సంరక్షణ చర్యల గురించి, మంచి దిగుబడితో పాటు ప్రజలకు మంచి ఆహార ఉత్పత్తులు అందించేందుకు స్వామీజీ మదన్ మోహన్ చేస్తున్న కృషి అమోఘం. ప్రస్తుతం రసాయనాలతో నిండిన వ్యవసాయాన్ని ఆయుర్వేద పద్ధతుల్లో ఎలా చేయాలో అన్న విషయాలను ఎంతోమందికి వివరిస్తూ ప్రజల ఆరోగ్య ప్రధాతగా మారిన స్వామీజీ మదన్ మోహన్కి ఆకుపచ్చని అభినందనలు తెలియజేస్తున్నాం. మరింతగా మనం స్వామీజీ మదన్ మోహన్ ద్వారా వృక్ష ఆయుర్వేదం గురించి, చెట్లు, మొక్కలు, వృక్షాల సంరక్షణ గురించి వివరంగా తెలుసుకుందాం. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు ఏ మదన్ మోహన్. మాది కడప జిల్లా పూర్మవెళ్ళ మండలం పూర్మవెళ్ళ గ్రామం. నేను ప్రధానంగా జ్యోతిషాస్త్రము, వాస్తుశాస్త్రము అండ్ మత్స్యశాస్త్రము మరియు వృక్షాయుర్వేద శాస్త్ర పరిశోధకులుగా నేను పరిశోధన చేస్తూ ఉంటాను. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హైయర్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నటువంటి మన పూర్వీకులు రచించినటువంటి వృక్షాయుర్వేదం అనే ఒక వ్యవసాయ పద్ధతి కూడా మనకు గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంది. ఈ వృక్షాయుర్వేదంలో సామాన్యమైనటువంటి మనుషులు ఒకప్పుడు దీన్ని ఎవరు చేసేవాళ్ళు కాదు. రాజుల కాలంలో, రాజుల యొక్క ఉద్యానవనంలో మాత్రమే ఇది వాళ్ళ పరివేక్షణలో ఇది రక్షింపబడుతూ వచ్చినటువంటి వ్యవసాయ పద్ధతి. ఈ వృక్షాయుర్వేదం అనేది ప్రధానంగా మనకు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఋషులలో సురపాల ఋషి అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ యొక్క వృక్షాయుర్వేదం అనేది బహిర్గత కావడం అనేది జరిగింది. అలానే చాలామంది ఈయనను అనుసరించి చాలామంది ఋషులు, పెద్దలు, మహర్షులు ఈ వృక్షాయుర్వేదం గురించి చెప్పబడింది. ఏంటి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం కానివ్వండి, లేదా ఈ కెమికల్ వ్యవసాయం కావండి, దీనికన్నా ఏంటి దీంతో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, ఈ వృక్షాయుర్వేదంలో ప్రధానంగా ఏదైనా మనము పండ్ల తోటలు కానివ్వండి, లేదంటే ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మనం తినే ధాన్యం, ఎటువంటి పంటలనైనా కూడా ఈ వృక్షాయుర్వేద పద్ధతిలో పెంచడం వల్ల వాటిలో ఉన్నటువంటి పోషక విలువలే కాకుండా దీంతో ప్రధానంగా మనము వినియోగించేటువంటి వనమూలికలు, అంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము మామిడి తోటలో ఉన్నాం. ఈ మామిడి తోటకు వచ్చేసి మామూలుగా దానికి ఉండేటువంటి పోషక విలువలు, ప్రోటీన్స్ విలువలు అన్నీ కలిగి దాని యొక్క ధర్మగుణంగా అది ఇస్తూ ఉంటుంది. అలానే ఈ యొక్క మామిడి పండులో నాకు మనిషికి ఉపయోగపడే ఒక రోగ నిరోధక శక్తి కావచ్చు, ఒక క్యాన్సర్కి సంబంధించినటువంటిది కావచ్చు, లేదా ఇంకా ఏదైనా భయంకరమైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ఏదైనాటువంటి ఆ మామిడి పండు తినడం ద్వారా మనకు ఆ రోగం తగ్గాల. మరి మామిడి పండు తింటే మనకు ఎలా రోగం తగ్గుతుందంటే, ఇదే వృక్షాయుర్వేదంలో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఈ వృక్షాయుర్వేద పద్ధతిలో ఈ వనమూలికలను మనము ఈ చెట్లకు అందించడము, వీటిని వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా, అంటే 3 కాలమానాలు ఉన్నాయన్నమాట మనకు, ఎండాకాలం, వానాకాలం, చలికాలం. అలానే వీటికి తత్వాలు ఉంటాయి, వాత, పిత్త, కఫం.
ఏ ఏ కాలానికి ఏ ఏ తత్వాలకు ఇది లోబడి ఉంటుంది. ఆ తత్వాలను అనుసరించుకొని మనము ఈ యొక్క ఔషధ విలువలను, ఈ యొక్క వనమూలికలను చెట్టుకు మనము ఆహారంగా ఇచ్చుకుంటూ వస్తాం. దాంతో కొంత ప్రాసెస్ ఉంది, డైరెక్ట్గా తీసుకువెళ్ళి ఇచ్చేదానికి కుదరదు. మనకు వృక్ష ఆయుర్వేదంలో క్షుణ్ణంగా కొన్ని మనకు చెప్పబడి కొన్ని కండిషన్స్ అనేవి చెప్పబడింది అనమాట. ఆ కండిషన్స్ ప్రకారంగా మనము వాటికి ఆ వనమూలికలను అందించడం వలన ఆ వనమూలికలు ఆ చెట్టు గ్రహించుకొని అది మొత్తం ఆ వనమూలికల యొక్క శక్తిని తీసుకొచ్చి తన యొక్క ఆకులోను పువ్వులోను తర్వాత ఫలంలోను అది నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అటువంటి ఫ్రూట్స్ మనం తినడం వల్ల, పండ్లు మనం తినడం వల్ల న్యాచురల్ ప్రోటీన్స్ విలువలతో కూడినటువంటిదే కాకుండా ఔషధ విలువలు కూడా మనిషికి అదనంగా చేరుతూ ఉంటాయి. దీంతో నార్మల్గా చేసేటువంటి వృక్ష ఆయుర్వేదం ఉంది, హై కాస్ట్లీ వైజ్లో చేసేటువంటి హయ్యర్ లెవెల్లో చేసేటువంటి ఉంది. నార్మల్ రేంజ్లో చేసేదానికి మనం వనమూలికలు, ఇంకా మనకు అందుబాటులో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మన పొలాలలో గట్లల్లో పెరిగేటువంటి వనమూలికల్ని తీసుకొచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. తరువాత హయ్యర్ లెవెల్ అంటే వీటికి భస్మ ప్రక్రియలు చేస్తారన్నమాట. అంటే సువర్ణ భస్మం, వెండి భస్మం, తర్వాత తామ్ర భస్మం, శంఖ భస్మం, పాదరస భస్మం, ఇట్లా రసాయనిక అంటే రసకల్పము అని పిలుస్తామన్నమాట. అంటే ఆ యొక్క చెట్టు యొక్క మన యొక్క ఫలం తీసుకుంటే వాటికి ఆయుష్ పెంచుతూ మనలా ఆ యొక్క ఫలం తినడం వల్ల మన ఆయుష్ కూడా ఇక్కడ పెరుగుతూ వస్తుందన్నమాట. ఇది వృక్షాయుర్వేదంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. ఇంకొకటి ప్రధానంగా వృక్షాయుర్వేదంలో వచ్చేసి మామూలుగా మనము చెట్లునేసి వాటిని కొట్టి పారేస్తూ ఉంటాం. అంటే వాటికి ఒక ప్రాణం లేదను, అవి ఏమీ మనతో మాట్లాడవను, అంటే అది ఒక మనకు ఒక యంత్రంలా అంటే చూస్తున్నాం. ప్రస్తుతానికి ప్రస్తుత కాలంలో వ్యవసాయాన్ని మొత్తం అందరూ కూడా చూసేటువంటి యొక్క దృష్టికోణం ఏంటంటే అది మనకు ఒక వ్యవసాయ దృష్టికోణంతో లేదంటే ఒక వ్యాపార దృష్టికోణంతో మాత్రమే చూసుకుంటున్నాం. మనం గింజలు వేసాము, అది పంటిస్తాం, కోసేసాము, మనకు పంట వచ్చింది, తీసుకెళ్ళాము. కానీ వృక్షాయుర్వేదంలో మనకు మొక్క అంటే ఏంటి, ప్రతి ప్రాణికి ఇక్కడ ప్రాణం ఉంటుందండి. ప్రతి జీవితో పాటు ఇట్లా ప్రతి మొక్కకు కానివ్వండి, ప్రతి చెట్టుకు కానీ ప్రాణం ఉంటుంది. వీటికి కూడా గ్రహణ శక్తి ఉంటుంది, తర్వాత స్పర్శ జ్ఞానం ఉంటుంది, శ్వాస ప్రక్రియ జరుగుతుంది. ఇట్లా మనకు పంచేంద్రియాలలో మనం ఏ విధంగా మనం ఒక మనిషి ఎలా ఫీల్ అవుతాడో ఒక మొక్క కూడా అదే విధంగా ఫీల్ అవుతుందండి. ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే మొక్కలు మనం గుర్తిస్తాయా లేవా. మన కుక్కలు మనల్ని ఏ విధంగా యజమానిని గుర్తిస్తాయో మొక్కలు కూడా మనల్ని గుర్తిస్తాయి. వాటితో మనం స్నేహం చేయొచ్చు, వాటితో మనం మాట్లాడవచ్చు, ఒక ఫీల్. అది ఎలా చేయాలా ఏంటనేది మన వృక్షాయుర్వేదంలో చాలా క్షుణ్ణంగా చెప్పబడింది అనమాట. అవి ఒట్టి మొక్కలు, మనకు ఆదాయ వనరులు మాత్రంగా తీసుకుంటే అవి కూడా చాలా బాధపడతాయి, వాటి వల్ల దిగుబడి తగ్గుతుంది. వాటి యొక్క మనోగతాన్ని అర్థం చేసుకొని మనము వాటిని ఒక ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అన్నమాట, వాటితో ఎలా మాట్లాడవచ్చు, వాటి బాధను ఎలా తెలుసుకోవచ్చు, ఏ ఏ సీజన్లో వాటికి ఎటువంటి రోగాలు వస్తాయి, ఆ రోగాలు రాగానే అవి ఏ విధమైనటువంటి మార్పులు, ఇప్పుడు ఎండుటాకులు వచ్చాయి, లేదా ఒక పక్క కొమ్మ ఎండిపోతుంది, లేదంటే పేళ్ళు ఊడిపోతున్నాయి, చెట్టు కలర్ మారిపోయింది అన్నప్పుడు ఏ తత్వం వస్తే ఈ యొక్క చెట్లు ఈ విధంగా ప్రవర్తిస్తాయనేసి వీటి యొక్క టోటల్ అంటే అవగాహన చేసుకునేటువంటి ఒక వృక్షాన్ని మనము ఎలా మనం అర్థం చేసుకోవచ్చో ఒక వృక్షాయుర్వేదంలో చాలా క్షుణ్ణంగా వాటి గురించి చెప్పబడి ఉందండి. ప్రతి మొక్కకు కూడా వాటి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వాలి. వీటిల్లో ఈ ఆహారాలు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. చాలామందికి ఇంకొక చిన్న విషయం మీకు అందరికీ నేను చెప్పుకో ఈ విషయంలో మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామందికి ఏంటంటే మొక్కలు వచ్చేసి శాకాహారులు, అవి ఓన్లీ భూమిలో ఉన్నటువంటి మినరల్స్ని ఎరువుని వీటిని తీసుకుంటాయనేసి, కానీ మొక్కలు కూడా మాంసాహారులు. వాటికి మాంసంతో తయారు చేసినటువంటి కొన్ని కునప జలాలు అనేటి మనకు శాస్త్రంలో చెప్పబడింది, లేదా దాన్ని స్పెషల్గా ఆ కునప పద్ధతిలో తయారు చేసినటువంటి ఒక టానిక్ టైప్ కానివ్వండి. ఏ ఏ సమయాలలో వాటికి అందజేయడం వల్ల ఆ ఇచ్చే పండ్లు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, పుష్పాలు కానివ్వండి, అత్యంత అద్భుతంగా అమృత లెవెల్లో అవి బాగా మనకు రుచిని ఇచ్చేటువంటి ఫలాలుగా మనకు మారుతాయన్నమాట. చాలామంది అంటారు నాన్ వెజ్ తింటాయా, నాన్ వెజ్ డైరెక్ట్గా తినవండి, దాని ఒక ఫార్మాట్ ఉంటుంది.
ఆ ఫార్మాట్ రూపంలోకి మారుస్తే మాత్రమే అవి చాలా ఈజీగా తింటాయి. ఏదైనా కూడా మనం కొన్ని కళేబరాలు కానివ్వండి, ఈ చేపలు ఇవన్నీ చేసినట్టు ఎరువులు మన దిబ్బలో ఎక్కడైనా పడేసి పెంటకుప్పల్లో పడేసిన తర్వాత దాని యొక్క ఎరువు అనేది చాలా అమూల్యమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ఎరువులే వీటికి చాలా ఉపయోగపడతాయి. కానీ వీటికి తగు సమయంలో మాత్రమే ఇవ్వాలి ఉంది కదా అని చెప్పేసి మనము ఎక్కువ ఇచ్చినా కూడా మనకి అనర్థం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, ఈ వృక్ష ఆయుర్వేదంలో ఒక్క మెడికల్ విలువలే కాదు, నాకు ఒక మ్యాంగో ఉంది, ఈ మ్యాంగో తింటున్నప్పుడు నాకు ఒక పైనాపిల్ ఫ్లేవర్ కావాలా, మార్చొచ్చు. పాసిబుల్ అవుతుందంటే వృక్ష ఆయుర్వేద పద్ధతిలో మనం చేస్తే మారుతుంది. ఒక దానిమ్మకాయ ఉంది, అది చాలా తీయగా ఉంది, నాకు లేదు ఇంకొక రకమైనటువంటి దాంతో జామకాయ ఫ్లేవర్ కావాలా, మార్చొచ్చు అంటే మార్చొచ్చు. ఇది వృక్ష విచిత్రంలో ఉంటుందన్నమాట. వృక్ష ఆయుర్వేదంలోనే ఇంకొక స్పెషల్ కాన్సెప్ట్ ఇది, వృక్ష విచిత్రం. ఈ వృక్ష విచిత్రంలో చాలా అద్భుతమైనటువంటివి ఉన్నాయి, కానీ ఇవన్నీ ప్రయోగాలు చేసిన తర్వాతనే జనాలకు అనేది తెలియజేయాలని చెప్పేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్నాను. ఇవి ప్రయోగాలు ఆల్మోస్ట్ సక్సెస్ దశలో ఉన్నాయి. ఇవన్నీ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నేను మీతో ఈ విషయాలన్నీ ఎలా చేశాను, ఎలా డాక్యుమెంట్ వీటివన్నిటి మీద నేను ప్రయోగాలు చేశానంటే ఖచ్చితంగా మీ అందరికీ నేను తెలియపరుస్తాను. వృక్ష ఆయుర్వేదం అనేది అనేక మొక్కల చెట్ల జీవితానికి సంబంధించిన పురాతన శాస్త్రం. ఈ శాస్త్రాన్ని చెట్ల ఆయుర్వేదం అని కూడా పిలుస్తారు. ఈ ఆయుర్వేద శాస్త్రంలో అన్ని రక్షల చెట్ల, మొక్కల, వృక్షాల ఆరోగ్యకరమైన ఎదుగుదల, అధిక నాణ్యత దిగుబడులు, చీడపీడల నుంచి సంరక్షణ గురించిన అన్ని వివరాలను మునులు మనకు అనేక గ్రంథాల ద్వారా తెలియపరిచారు. అయితే ఆ గ్రంథాలను అవపోషణ పట్టి వాటిపై అనేక పరిశోధనలు చేసి ఎంతోమంది రైతులకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణ గురించి అశేష కృషి చేస్తున్న స్వామీజీ మదన్ మోహన్ని మనం గౌరవించి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయనకు మొక్కల పట్ల ఉన్న ప్రేమ, అవగాహన అమోఘం. రైతులకు ఆయుర్వేద పద్ధతుల్లో మొక్కల్లో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా అన్ని విధాలా తెలియజేస్తూ స్వయంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి తానే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉండడం విశేషం. అలాగే మొక్కలకు, చెట్లకు ఔషధ రూపేణ వ్యాధుల నివారణ చేస్తూ ఉండడం మరింత విశేషం. మరింతగా మనం స్వామీజీ మదన్ మోహన్ ద్వారా వృక్ష ఆయుర్వేదం గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది 30 సంవత్సరాల నాటి మామిడి తోట. ఈ సంవత్సరము ఈ మామిడి తోటతో పాటు దానిమ్మ, జామ, సపోటా, ద్రాక్ష, ఈ మిగతా తోటల మీద కూడా నేను ఈ సంవత్సరం వృక్షాయుర్వేద పద్ధతుల్లో ప్రయోగాలు జరపబోతున్నాము. ఆల్రెడీ నేను ఆకుకూరల మీద ట్రై చేయడం జరిగింది. నేను అనుకున్నటువంటి కొన్ని మెడిసిన్స్ను తీసుకొని పాలకూర మీద ఫస్ట్ నేను చేసినటువంటి ప్రయోగం, ఎందుకంటే మనకు చాలా దగ్గరగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనేసి ఉద్దేశంతో ఇంటి పెరటి ఆవరణంలోనే కొన్ని పాలకూర మొక్క విత్తనాలు తీసుకొని వృక్షారోపణ పద్ధతిలో ప్రయోగం అనేది వాటి మీద జరపడం అనేది జరిగింది. ఫుడ్ అనేది దాని ఎరువు పద్ధతులు దానికి ఉన్నాయి. వృక్షాయుర్వేదంలో మాత్రము ఎరువుతో కొన్ని పద్ధతులు మార్చుకుంటూ తర్వాత వీటికి ఇచ్చేటువంటి మెడిసినల్ వాల్యూస్ నేను కలుపుకుంటూ చేసుకుంటూ వచ్చాను. కానీ గ్రోతింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి ఒక వారం 10 రోజుల దాకా పెద్దగా నాకేమి రెండు సర్వసాధారణ నార్మల్గానే పెరిగాయి, పెద్ద నాకేం పెద్ద వ్యత్యాసం ఏమి కనపడలేదు. కానీ 10 రోజుల నుంచి గ్రోతింగ్లో వచ్చేసి ప్రకృతి వ్యవసాయంలో పండించేదానికన్నా ఈ మెడికల్ నేను చేస్తున్నటువంటి వృక్షాయుర్వేద పద్ధతిలో పండించేటువంటి ఆయుర్వేద పద్ధతిలో పండించేటువంటి ఈ ఆకులు చాలా దృఢంగా, అంటే మామూలు పాలకూర ఆకులు కొన్న కూడా ఇది చాలా లావుగా రావడము, చాలా దళసరిగా ఉన్నది. తర్వాత ఆ విచ్చుకోవడం కూడా ఆకు దానికన్నా 1.5 రెట్లు పెద్దదిగా అవ్వడం ఇది నేను గమనించాను అన్నమాట. తర్వాత అదొక 16-20 రోజులకు వచ్చే లోపలికి కొంత చీడపీడ అనేది ప్రకృతి వ్యవసాయం అది ఆశించింది, కానీ దాని పక్కనే ఉంది మ్యాక్సిమం, ఇది దానికి దీనికి మ్యాక్సిమం నేను 10 ఫీట్ డిఫరెన్స్లో నేను దాన్ని నాటడం జరిగిందనమాట. అక్కడ వచ్చిన దాంతో 40% కొద్దిగా ఈ
ఆకు తినేటువంటి పురుగులు వాటిని ఆశించి కొద్దిగా పోలుస్తాయి. కానీ నేను ఎటువంటి మందులు ఏం కూడా చూద్దాం దానిది ఎలా ఉంటుంది దీనిది ఎలా ఉంటుందని న్యాచురల్గానే అలానే వదిలేసానమాట. చేస్తే దాని పక్కనే ఉన్నటువంటి ఈ వృక్షాయుర్వేదం చేసే పద్ధతులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ 3x3కి వచ్చేసి మాత్రం ఎటువంటి చీడపీడలు అనేది ఆశించలేదు. ఎందుకు నేను గమనిస్తున్నప్పుడు అక్కడ ఈ వేసిన వనమూలికల యొక్క స్మెల్ అనేది అది ఒక విపరీతంగా వస్తుందన్నమాట. అంటే అది మనకు మామూలుగానే అనిపిస్తుంది కానీ ఈ పురుగులకు అది వ్యతిరేకం కావచ్చేమో అని అట్లా కొన్ని పాయింట్స్ అనేవి రాసి పెట్టుకుని అదే తీసుకొని వెళ్ళి ఇంకొక వేరే చోట ఒక నేను గులాబీ మొక్క దగ్గర కొంత పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి నీకు ఆ చీడపీడలు రాకుండా ఆ స్మెల్కి అనేది అవి దూరం అవుతూ ఆ గులాబీ ఆకుకు వచ్చినటువంటి ఆ పురుగులు కూడా చనిపోవడం అనేది జరిగిందన్నమాట. జస్ట్ ఆ స్మెల్కి ఆ వాసనకి అలా జరిగిందనమాట. తర్వాత దీంతో రుచిపరంగా తీసుకున్నా కూడా కొంత వ్యత్యాసం కనపడింది నాకు ఈ పాలకూరలో. మామూలుగా అదే ఆకుకూర తీసుకు పాలకూర తీసుకొని మామూలుగా మనం ఇంట్లో పాలక్ పన్నీర్ టైప్ ఆఫ్ చేపిచ్చి ఒకటి పాలకూర టైప్ చేపి తిన్నాము. దీన్ని కూడా చేసి తిన్నాము కానీ దీంతో ఉన్నట్టు ఏంటో ఒక తెలియనటువంటి ఒక మెడికల్ వాసన మనకు అద్భుతంగా ఉంది. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తింటున్నా కూడా ఒక మధురమైనటువంటి ఈ మెడికల్ వాసన అనేది రావడం జరుగుతుంది. అంటే స్మెల్ను కూడా మనము ఆకులు మనము గమనించవచ్చు. అంటే మనం ఇచ్చినటువంటి ఆ యొక్క వనమూలికలు ఇన్బిల్ట్గా అంటే ఆకులోకి అంటే మొత్తంగా వేరు వ్యవస్థ ద్వారా ఆకు మొత్తము ఆ యొక్క మెడికల్ ప్రాపర్టీస్ అనేది విస్తరించుకొని ఉందన్నమాట. వృక్షాయుర్వేదంలోనే ఒక పెద్ద లెవెల్లో అన్నమాట. అంటే చెట్లకు వచ్చేసి చెప్పాను కదా భస్మ ప్రక్రియ అనేసి కల్పరసాయనం. ఈ కల్పరసాయనంతో కొంతమంది ఫామ్ హౌస్లో కూడా నేను చేసించాను. వారు కూడా మంచి బెస్ట్ రిజల్ట్, ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా అనేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది జరిగింది. ఈ కల్పరసాయనంలో నేను వాడినటువంటి కొన్ని భస్మాలు అంటే బంగారు భస్మం కావచ్చు, శంఖ భస్మం కావచ్చు, వెండి భస్మము, ఇట్లా సీజన్కి తగ్గట్టు దాని యొక్క తత్వానికి తగ్గట్టుగా నేల స్వభావము, చెట్టు ఏ చెట్టుని ఎంచుకున్నాము దానికి ఏ గుణమైతే సూటబుల్ అవుతుంది. అంటే ఇక్కడ రెండు ఉంటాయన్నమాట, మిత్రభస్మాలు, శత్రుభస్మాలు. పొరపాటున కొన్ని మనము శత్రుభస్మాలు ఇచ్చామనుకోండి అవి మనం అనుకున్నటువంటి ఫలితాలు ఇవ్వవు. అదే మిత్రభస్మాలు అంటే ఏ చెట్టుకు ఏది మిత్రము ఏది శత్రుత్వం అనేది మనకు ఈ యొక్క గ్రంథంలో క్షుణ్ణంగా తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క భస్మాలు ఇచ్చేసి ఆ చెట్లను అత్యంత శక్తివంతమైనవిగా, ఇప్పుడు ఈ చెట్లు నేటి కొన్ని వేల సంవత్సరాలు కూడా బతికేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇది పూర్వకాలంలో వచ్చేసి ఎక్కువగా రాజుల యొక్క ఉద్యానవనంలో మాత్రమే ఇది ఎక్కువగా ఇది వీటిని పండించడము. ఆ ఉద్యానవనానికి వచ్చేసి ఒక తోటమాలి ఉండేవాడు. ఈ వృక్షాయుర్వేద పద్ధతిలో వచ్చేసి మనకి ఏ సీజన్లో ఫ్రూట్ కావాలంటే ఆ సీజన్లోనే మనం ఫ్రూట్ పండించుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైనటువంటి విద్య అన్నమాట ఈ వృక్షాయుర్వేదం అనేది. దీన్ని పూర్తిగా దీన్ని మనం విశ్లేషించుకుంటే మాత్రము అప్పట్లోనే వీళ్ళు ఈ వృక్షాయుర్వేద పద్ధతిలో చేసి అడ్వాన్స్డ్ ఏన్షియంట్ మనకు టిష్యూ కల్చర్ కూడా వీళ్ళు ఉపయోగించారు. ఈరోజు మనం ఉపయోగిస్తున్నాం టిష్యూ కల్చర్, ఒక కణాలను తీసుకొని దాని నుంచి మొక్కలను ఉత్పత్తి చేయడం. కానీ ఇదంతా కూడా అప్పట్లోనే జరిగిందన్నమాట. దాని గురించి కూడా వాళ్ళు చాలా అద్భుతంగా రాశారు. ఒక విత్తనంలోంచి కణ విభజన అంటే ఒక చెట్టులోంచి కానివ్వండి, ఒక విత్తనంలోంచి కానివ్వండి, ఒక ఎక్కడి నుంచి ఒక కణాన్ని తీసుకొని దాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు క్షుణ్ణంగా రాయడం కూడా జరిగింది. ఇవన్నీ చదివిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, మన ఋషిమునులు ఎంత అడ్వాన్స్డ్గా వాళ్ళు మనకు ఇప్పుడు మనం కనిపెట్టాము కానీ వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇటువంటి శాస్త్రాలను ఇటువన్నీ గుర్తించి ఒక కణంలో వచ్చేసి ఒక కణం ద్వారా కూడా మళ్ళీ ఆ యొక్క జీన్స్ని తీసుకుని వాళ్ళు మళ్ళీ వాటి యొక్క రూపాన్ని తయారు చేయడం అనేది ఒక అద్భుతం అనిపించి నేను అక్కడ వీళ్ళకు చాలా శిరస్సు ఉంచి నమస్కారం చేశాను అన్నారు. వాళ్ళ యొక్క తెలివితేటలకు కానివచ్చు, వారి యొక్క నాలెడ్జ్ కానివచ్చు. మనం ఈ విధంగా కొంతమంది ఫామ్ హౌస్లో నేను ఆల్రెడీ ఈ పద్ధతులు వాళ్ళకి చెప్పడము, వాళ్ళు అందరూ దీనికి సహకరించడము, చేయండి మాకు కూడా చాలా సంతోషంగా ఉందని చేసి చెప్పడము, వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లో నేను చేసేయడం అనేది జరిగింది. చాలా 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 ఇప్పటికీ కూడా వారు అందరూ కూడా అద్భుతంగా ఉన్నాయి అన్నారు. కానీ ఇంకా నేను వాటి మీద ప్రతి సంవత్సరం ప్రయోగాలు జరుపుతూనే ఉన్నాను. సంవత్సరం అంటే నాకు ఓవరాల్గా
అన్నీ కంప్లీట్ కావాలా అనేసి ఉద్దేశంతో ఈ భస్మ ప్రక్రియను ప్రతి సంవత్సరం డిఫరెంట్ 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 పద్ధతిలో వాడుతూ వాటికి ఈ యొక్క మెడికల్ వాల్యూస్ ఇచ్చుకుంటూ వీటిని భస్మాలను వాటికి ప్రయోగించుకుంటూ వాటిలో రంగులు రుచులు తర్వాత పోతే వాటి స్వాభావిక గుణాలు కూడా మనం మారుస్తూ అన్ సీజన్లో రావడము అప్పట్లో ఈ యొక్క రాజుల యొక్క ఆధ్వర్యంలోనే ఎక్కువగా ఉన్నది ఎందుకు ఇది ఎక్కువ మా ప్రాచుర్యంలోకి రాలేదు మామూలు సర్వసాధారణ వ్యక్తులకు రాలేదు అంటే అప్పట్లో అంత ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరన్నమాట ఇప్పుడు ఆరోగ్యం గురించి పెద్దగా ఎవరు పట్టు అంటే డబ్బు అనేది పెద్ద ఈరోజు పెద్ద మ్యాటర్ కాదని చెప్పి ఆరోగ్యమే మిన్నని చెప్పేసి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ పద్ధతులు పండించుకొని తినాలని ఉత్సాహంతో నన్ను కలిసినప్పుడు వారందరికీ కూడా నేను చేసిస్తున్నాను ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ తోట కూడా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తులో భారీ ఎత్తులో చేయబోతున్నాను ఈ సంవత్సరం ఈ తోటను కూడా వృక్ష ఆయుర్వేదంలో మార్చడం అనేది జరుగుతుంది నా పేరు మదన్ మోహన్ మాది కడప జిల్లా పూర్వమిళ్ళ గ్రామం మేము ఉండేది మన కాలజ్ఞానవేత్త అయినటువంటి శ్రీ పోతులేరు వీరబ్రహ్మ స్వామి గారి ఊరి పక్కన 20 కిలోమీటర్లు మా గ్రామం ఉందండి నా ఫోన్ నెంబర్ 7989436223 నమస్కారం చెను చెలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు ఇది ఈనాటి స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేను చెలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం